नमस्ते फ्रेंड्स, मीरु फिजिक्स ऑनलाइन वीडियो लेक्चर्स चूस्तुन्नारु। ना पेरु जी वेंकटय्य। मनम ई रोज लेक्चर लो कर्ल आफ ए वेक्टर फील्ड अनेटुवंटि टापिक गुरिंचि मनं चेप्पुकुंटुन्नाम। इदि आपरेटर डेल आपरेटर तो ओक वेक्टर फंक्षन मल्टिप्लिकेशन चेसेटुवंटि रेंडो विधानम। मनं डेल आपरेटर नि टू टाइप्स का वेक्टर फंक्षन तो मल्टिप्लाई चेयोच्चनि चेप्पामु। ओकटी स्केलर मल्टिप्लिकेशन लो जरिगिते दानिकि डाइवर्जेंस अनि पेरु पेट्टामु। दानि गुरिंचि पूर्ति इंफर्मेशन नेर्चुकोनि दांट्लो गास डाइवर्जेंस थियरम गुरिंचि कूडा क्लियर गा नेर्चुकोनि दानि प्रूफ नेर्चुकुन्नाम। इंपार्टेंट क्वेश्चन किंद नेर्चुकुन्नाम मनं। इप्पुडु रेंडो कांसेप्ट मनं नेर्चुकुंटुन्नाम। डेल आपरेटर नि वेक्टर मल्टिप्लिकेशन द्वारा मनं मल्टिप्लाई चेस्ते दानि कर्ल अनेटुवंटि ఒక ఫిజికల్ వర్డ్ మనం వాడడం జరుగుతుంది, ఫిజిక్స్ వర్డ్ వాడడం జరుగుతుంది। దాని గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం। అందులో దాని యొక్క జియోమెట్రికల్ ఇంటర్‌ప్రిటేషన్ ఏంటి, ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, దాంట్లో కార్టీజియన్ కోఆర్డినేట్స్ లో ఈ కర్ల్ని ఎలా రాస్తాం, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టం లో ఎలా రాస్తాం, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టం లో ఎలా రాస్తాం, అలాగే దీని బేస్ చేసుకొని ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా, దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటి కొన్ని రెండు మూడు ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం। ఈ రోజు మన టాపిక్ యొక్క గోల్ ఇది। సరే, మొదట డెఫినేషన్ దగ్గరికి వెళ్దాము। అసలు కర్ల్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఆల్్రెడీ మీకు తెలుసు, ఆపరేటర్ అనేటువంటిది వెక్టార్ ప్రొడక్ట్ ద్వారా ఆపరేట్ అయితే వచ్చేటువంటి దాన్ని మనం కర్ల్ అంటాం అన్నట్టున్నా। దాన్ని మనం ఇక్కడ రాశాం చూడండి, ద వెక్టార్ ప్రొడక్ట్ ఆర్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఆపరేటర్ డెల్ బార్ అండ్ ద వెక్టార్ ఏ బార్ ఈజ్ కాల్డ్ ద కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్, కర్ల్ ఆఫ్ ద వెక్టార్ ఏ బార్ అంటాము అనేటువంటి చెప్తుంది। సరే, మనం రీకాల్ చేసుకుందాము, ఆపరేటర్ డెల్ బార్ ని నొటేషన్ ఏంటి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యాప్ అని, డో బై డో వై ఆఫ్ వై క్యాప్ అని, డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ క్యాప్ అని అంటామని మనకు తెలుసు। ఇప్పుడు ఏ బార్ అనేటువంటి ఒక వెక్టార్ని మనం ఎలా రాస్తాం, సో ఏ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ఎక్స్ క్యాప్ అని, ఏ వై కాంపోనెంట్ ఇంటూ వై క్యాప్ అని, ఏ జెడ్ కాంపోనెంట్ ఇంటూ జెడ్ క్యాప్ అని రాయడం జరుగుతుంది। ఇక్కడ మనము వెక్టార్ మల్టిప్లికేషన్ వాడండి అని మనకు డెఫినేషన్ చెప్తాంది। అంటే డెల్ బార్ క్రాస్ ఏ బార్ చేయండి అంటుంది। ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ ను మనం వాడుతున్నాం కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ కు సంబంధించినటువంటి రూల్స్ మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను। ఏంటా రూల్స్ చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం తిరిగితే మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది। సో మనం ఇక్కడ ఐ క్యాప్ తీసుకొని, ఇక్కడ జే క్యాప్ తీసుకొని, ఇక్కడ కే క్యాప్ మనం తీసుకున్నట్లయితే అరేరేరే ఎక్స్ క్యాప్ వై క్యాప్ జెడ్ క్యాప్లు ఉన్నాయి కదా, సో మనం ఎక్స్ క్యాప్ వై క్యాప్ జెడ్ క్యాప్లు తీసుకుందాం। ప్రతిసారి నేను ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాను। సో ఇక్కడ మనం ఎక్స్ క్యాప్ తీసుకొని, ఇక్కడ వై క్యాప్ తీసుకొని, ఇక్కడ జెడ్ క్యాప్ మనం తీసుకున్నట్లయితే, సో ఆర్డర్ ప్రకారము ఎక్స్ క్యాప్ క్రాస్ వై క్యాప్ చేస్తే నెక్స్ట్ అయినటువంటి జెడ్ క్యాప్ వచ్చేస్తుంది, లేదా వై క్రాస్ జెడ్ క్యాప్ చేస్తే పక్కన ఉన్నటువంటి ఎక్స్ క్యాప్ వచ్చేస్తుంది, లేదా జెడ్ క్రాస్ క్రాస్ ఎక్స్ క్యాప్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అయినటువంటి వై క్యాప్ అనేటువంటి పాజిటివ్గా రావడం జరుగుతుంది। అలా కాకుండా సేమ్ ఫంక్షన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసామనుకోండి, ఇక్కడ ఐ క్యాప్ సారీ ఎక్స్ క్యాప్ ఉంది, తర్వాత ఇక్కడ మళ్ళీ వై క్యాప్ ఉంది, అది మర్చిపోవద్దు, వై క్యాప్ ఉంది, అలాగే ఇక్కడ జెడ్ క్యాప్ ఉంది, పొజిషన్ ఏం మార్చలేదు నేను, పొజిషన్ జెడ్ క్యాప్ ఇలాగే ఉంది। అంటే వై క్రాస్ సారీ ఇక్కడ ఎక్స్ క్యాప్ నుంచి మొదలు పెడదామా, సరే ఎక్స్ నుంచి మొదలు పెడదాం రండి। సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ క్యాప్ జెడ్ క్యాప్ ఉన్నట్లయితే రివర్స్ అయింది, మైనస్ ఎక్స్ చూడండి, జెడ్ క్యాప్ ఎక్స్ ఉంటే వై క్యాప్, మైనస్ వై క్యాప్ రావడం జరుగుతుంది। సో దీని దగ్గరే రాస్తే సరిపోతుంది కదా, దాని కిందనే దాని పక్కనే రాస్తాను, ఇదిగో ఇక్కడ రాస్తున్నాను। సో ఎక్స్ క్యాప్ కా జెడ్ క్యాప్, ఎక్స్ క్యాప్ క్రాస్ జెడ్ క్యాప్ ఉన్నట్లయితే ఇక్కడ వై క్యాప్ ప్లస్ వచ్చింది, ఇక్కడ రివర్స్ మైనస్, మైనస్ వై క్యాప్ రావడం జరుగుతుంది। అలాగే నేను వై క్రాస్ ఎక్స్ క్యాప్, వై క్రాస్ ఎక్స్ క్యాప్ అంటే ఎక్స్ క్యాప్ ఆపోజిట్, సో వై క్యాప్ క్రాస్ ఎక్స్ క్యాప్ చేస్తే మైనస్ జెడ్ క్యాప్ రావడం జరుగుతుంది। ఇక్కడ చూడండి జెడ్ క్రాస్ వై క్యాప్, జెడ్ నుంచి వైకి వెళ్తున్నాను, సో దీనికి రివర్స్, సో జెడ్ క్రాస్ వై క్యాప్ చేస్తే
మైనస్ ఎక్స్ క్యాప్ రావడం జరుగుతుంది. ఇది రీకాల్ చేసుకోమంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఫంక్షన్స్ మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఫార్ములా కూడా మీకు గుర్తుందనుకుంటున్నాను, ఎక్స్ క్యాప్ క్రాస్ ఎక్స్ క్యాప్ చేసిన, వై క్రాస్ చేసిన, జెడ్ క్రాస్ క్యాప్ జెడ్ క్రాస్ చేసిన, ఈ యొక్క వాల్యూస్ ఏమైపోతాయి? జీరో అయిపోతాయి అనేటువంటి ఫార్ములా కూడా మీకు గుర్తుంటుంది. గుర్తుంది కదా, డన్. ఈ రెండు కండిషన్స్ను గుర్తుపెట్టుకొని ఇప్పుడు డెల్ బార్ క్రాస్ ఏ బార్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడదాం. సో డెల్ బార్ క్రాస్ ఏ బార్ రాయమంటున్నాను. డెల్ బార్ ఫంక్షన్ రాయండి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యాప్, డో బై డో వై ఆఫ్ వై క్యాప్, డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ క్యాప్. క్రాస్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి క్రాస్ ప్రోడక్టే రాస్తున్నాను. ఏ ఎక్స్ ఎక్స్ క్యాప్, ఏ వై వై క్యాప్, ఏ జెడ్ జెడ్ క్యాప్. ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ని వాడుతున్నాను. మనకి ఇంతకుముందు రీకాల్ చేసుకున్నటువంటి కండిషన్ చూడండి, ఇక్కడ ఇక్కడ ఎక్స్ క్యాప్ మల్టిప్లై అయింది. ఎక్స్ క్యాప్ క్రాస్ ఎక్స్ క్యాప్ ఇస్ ఈక్వల్ టు జీరో. నేను రాయడం లేదు జీరో. రెండో కండిషన్ దగ్గరికి వచ్చాను, వై క్రాస్ ఎక్స్. సో ఇక్కడ ఏముంది, డో బై డో వై ఆఫ్ ఏఎక్స్, డో బై డో వై ఆఫ్ ఏఎక్స్, డో బై డో వై ఆఫ్ ఏఎక్స్ ఇంటూ వై క్రాస్ ఎక్స్ క్యాప్. వై క్రాస్ ఎక్స్ క్యాప్ ఏంది చెప్పండి, వై క్రాస్ ఎక్స్ క్యాప్ మైనస్ జెడ్ క్యాప్ అంతే కదా. సో మైనస్ జెడ్ క్యాప్, మైనస్ జెడ్ క్యాప్ అయింది. ప్లస్ ఇక్కడ చూడండి, జెడ్ క్రాస్ ఎక్స్ క్యాప్, జెడ్ క్రాస్ ఎక్స్ క్యాప్ అవుతుంది రెండో కండిషన్ ఇక్కడికి వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్ డో బై డో జెడ్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ జెడ్ క్రాస్ ఎక్స్ క్యాప్. ఎక్కడుంది చూడండి, ఇక్కడ జెడ్ క్రాస్ ఎక్స్ క్యాప్, వై క్యాప్, వై క్యాప్ రావడం జరిగింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు వై క్యాప్. ఇది ఫస్ట్ టర్మ్తో అయిపోయింది. రెండో టర్మ్కి వచ్చాను, ఎక్స్ వై, ఎక్స్ వైతో చేస్తున్నాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు డో బై, చూడండి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఏవై ఇంటూ ఎక్స్ క్యాప్ వై. ఎక్స్ క్యాప్ వై అనేటువంటి ఆర్డర్గానే వెళ్తుంది, సారీ ఎక్స్ క్యాప్ వై అనేటువంటిది ఆర్డర్గానే వెళ్తుంది. ఎక్స్ క్యాప్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యాప్. సో జెడ్ క్యాప్ లాగా మనకు రావడం జరిగింది జెడ్ క్యాప్. వై క్రాస్ వై, వై క్రాస్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ ఏవై జెడ్ క్రాస్ వై, జెడ్ క్రాస్ వై అనేటువంటిది వెళ్ళడం జరిగింది. జెడ్ క్రాస్ వై ఎక్కడుంది చూడండి, జెడ్ క్రాస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ క్యాప్. సో మైనస్ ఎక్స్ క్యాప్ రావడం జరిగింది చూడండి. ప్లస్ ఈ టర్మ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ టర్మ్కి వచ్చాను, డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ జెడ్ ఎక్స్ క్రాస్ జెడ్, ఎక్స్ క్రాస్ జెడ్ రావడం జరిగింది. ఎక్స్ క్రాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ క్రాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై క్యాప్. సో మైనస్ వై క్యాప్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఏ జెడ్, చూడండి ఇక్కడ వై క్రాస్ జెడ్, వై క్రాస్ జెడ్ అంటే ఏమొస్తుంది చూడండి, వై క్రాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యాప్, ఎక్స్ క్రాప్ రావడం జరిగింది ఎక్స్ క్యాప్. ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ క్రాస్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఎక్స్ క్యాప్లను, వై క్యాప్లను, జెడ్ క్యాప్లను సపరేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ క్యాప్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి, ఎక్స్ క్యాప్లు ఎక్కడ ఉంటే అక్కడ చూడండి. ఇక్కడ ఒక ఎక్స్ క్యాప్ ఉంది, పాజిటివ్ ఎక్స్ క్యాప్, ఇక్కడ ఒక నెగిటివ్ ఎక్స్ క్యాప్ ఉంది. అంటే మనం ఏం రాయొచ్చు చెప్పండి, డో బై డో వై ఆఫ్ ఏ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఏ వై ఇంటూ ఎక్స్ క్యాప్ రాయడం జరిగింది. ప్లస్ వై క్యాప్ను కామన్ తీస్తున్నాను. వై క్యాప్ కామన్ తీస్తే ఇదిగో ఇక్కడ వై క్యాప్ ఉంది చూడండి, ఇక్కడ ఒక వై క్యాప్ ఉంది, అలాగే ఇక్కడ ఒక వై క్యాప్ ఉంది. వై క్యాప్ను కామన్ ఇస్తే డో ఏఎక్స్ డివైడెడ్ బై డో జెడ్ మైనస్ డో ఏజెడ్ డివైడెడ్ బై డో ఎక్స్ అయింది. ఏం కామన్ వచ్చింది, వై క్యాప్ కామన్ వచ్చింది. ప్లస్ జెడ్ క్యాప్ కామన్ తీస్తున్నాను, జెడ్ క్యాప్ పాజిటివ్ కూడా ఉంది, నెగిటివ్ కూడా ఉంది. సో కింద రాయమంటారా, కింద రాయమంటారా పక్కన రాయమంటారు, పక్కనే రాస్తానులేండి. డో ఏ వై డివైడెడ్ బై డో ఎక్స్ మైనస్ డో ఏఎక్స్ డివైడెడ్ బై డో వై ఇంటూ జెడ్ క్యాప్, జెడ్ క్యాప్ అనేది రాయడం. బాగా రాసుకోండి అమ్మా మీరు.
కొద్దిగా గ్యాప్ చేసి రాద్దామంటారా? సరే గ్యాప్ చేస్తానులేండి, కొద్దిగా గ్యాప్ తీసుకొని ఇక్కడ ఈ టర్మ్ కొద్దిగా ఎక్కువ తీసుకున్నట్టున్నాను కదా. సో ఇది వై క్యాప్ ప్లస్ ఇప్పుడు సరిపోతుందిలేండి. ఏంటి చెప్పండి? డో ఏవై బై డో ఎక్స్ మైనస్ డో ఏఎక్స్ డివైడెడ్ బై డో వై ఇంటూ జెడ్ క్యాప్ సరిపోయింది. ఇది రియల్ ప్రొసీజరు, మామూలుగా మనం చేయాల్సినటువంటి రియల్ ప్రొసీజరు. కానీ మనం ఇంత ప్రొసీజర్ రేపు ఎగ్జామ్లో మనం రాసామంటే ఇలా చేయాలంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి డిటర్మినెంట్ మెథడ్ ద్వారా మనం దీన్ని ఈజీగా కనుక్కోగలం. ఆ డిటర్మినెంట్ మెథడ్ ద్వారా సేమ్ కర్లును మనం కనుక్కునే విధానం చెప్తాను చూడండి. డెల్ బార్ క్రాస్ ఏ బార్ చూడండి, ఫ్రమ్ డిటర్మినెంట్ మెథడ్, ఫ్రమ్ డిటర్మినెంట్ మెథడ్. డిటర్మినెంట్ మెథడ్ చాలా ఈజీ అమ్మ, మీరు మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ మెథడ్ చేసినట్లయితే ఈజీ. చూడండి, మనము ఇది వెక్టార్కు సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్, ఇందులో మొదటి వెక్టార్ అయినటువంటిది ఇది ఫస్ట్ వెక్టార్, ఇది సెకండ్ వెక్టార్. ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి వెక్టార్లో ఏమేమి ఉన్నాయి? డో బై డో ఎక్స్లు ఉన్నాయి, ఫస్ట్ డో బై డో ఎక్స్. ఐ క్యాప్కు డో బై డో ఎక్స్లు ఉన్నాయి, జే క్యాప్ ఓహో అలా అంటారా, సరే ఇది ఎక్స్ క్యాప్ వై క్యాప్ జెడ్ క్యాప్. ప్రతిసారి నేను దీన్ని కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఏం లేదమ్మా, ఎక్స్ క్యాప్ అన్నా ఐ క్యాప్ అన్నా ఒక్కటే, అది మర్చిపోవద్దు. అలాగే వై క్యాప్ అన్నా జే క్యాప్ అన్నా ఒక్కటే, అలాగే జెడ్ క్యాప్ అన్నా కే క్యాప్ అన్నా ఒక్కటే. సరే ఎక్స్ క్యాప్ వై క్యాప్ జెడ్ క్యాప్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఇలా ఉంది. రెండో దీని యొక్క కాంపనెంట్ డో బై డో వై, దీని యొక్క కాంపనెంట్ డో బై డో జెడ్ చూడండి. అలాగే రెండో వెక్టార్ యొక్క కాంపనెంట్ కింద రాసుకోవాలి, ఏఎక్స్ ఏవై ఏజెడ్. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ వడాల్సి ఉంటుంది. ఈ మెథడ్ను ఉపయోగించి మనం చేయాల్సి ఉంటుంది. డిటర్మినేషన్ మెథడ్ ఎలా చేస్తావో ఒక స్టెప్ రాస్తాను, మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు చూడండి. ఎక్స్ క్యాప్ టర్మ్ రాస్తున్నావయ్య అంటే, ఎక్స్ క్యాప్ టర్మ్ రాస్తున్నావయ్య అంటే చూడండి, ఎక్స్ క్యాప్ టర్మ్ రాసేటప్పుడు నువ్వేం చేయాలయ్య అంటే, ఈ లైన్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది, ఈ లైన్ పూర్తిగా బ్లాక్ అయింది, ఎలిమెంట్స్ మాత్రం ఇక్కడే ఉన్నాయి, ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. స్టార్ట్ చేసేటువంటి మల్టిప్లికేషను లెఫ్ట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ టాప్ నుంచి రైట్ సైడ్ బాటం వరకు మల్టిప్లై చేయాలి. ఇది ఫస్ట్ మల్టిప్లికేషన్. అలాగే రైట్ సైడ్ టాప్ నుంచి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డౌన్కి మల్టిప్లై చేయాలి. ఇది సెకండ్ మల్టిప్లికేషన్. చూడండి, ఫస్ట్ మల్టిప్లికేషన్ ఏంటి, మైనస్ రాయాల్సి ఉంటుంది. డో బై డో వై ఆఫ్ ఏజెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఏవై. చూడండి, ఇది ఫంక్షన్, ఈ యొక్క వాల్యూ అదేనా కాదా ఎక్స్ క్యాప్కు సంబంధించింది. చూడండి ఇక్కడ డో బై డో వై ఆఫ్ ఏజెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఏవై, ఎక్స్ క్యాప్ ఇదే కదా వచ్చేసింది. ఇక రెండోది వచ్చేసి మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వై క్యాప్. చూడండి, వై క్యాప్కు సంబంధించిందంటే ఈ లైన్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది, ఈ లైన్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. మిగిలిన ఎలిమెంట్స్ ఎక్కడున్నాయి వై క్యాప్కు సంబంధించింది? కాస్త రౌండ్లు వేస్తాను, మిగిలినటువంటి ఎలిమెంట్ రెడ్ కలర్లో చూడండి. ఇలా ఇది మిగిలింది, ఇది మిగిలింది, ఇది మిగిలింది, ఇది మిగిలింది. ఏమని చెప్పాను, టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్కు రావాలి ఫస్ట్ మల్టిప్లికేషన్, అలాగే టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్కు రావాలి సెకండ్ మల్టిప్లికేషన్, రెండింటి మధ్య నెగటివ్ సింబల్ అనేది ఉండాలి. చూడండి, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, ఇది ఫస్ట్ మల్టిప్లికేషన్ ఏంటి చెప్పండి, డో ఏజెడ్ డివైడెడ్ బై డో ఎక్స్ మైనస్ సింబల్ డో ఏఎక్స్ డివైడెడ్ బై డో జెడ్ అయిపోయింది. ప్లస్ ఇక జెడ్ క్యాప్కు సంబంధించింది గురించి మాట్లాడదాం. జెడ్ క్యాప్ అంటే ఏమేమి బ్లాక్ అయ్యాయి, ఈ లైన్ బ్లాక్ అయింది, ఈ లైన్ బ్లాక్ అయింది, మనకు మిగిలిపోయినటువంటి జెడ్ క్యాప్ కాంపోనెంట్ ఎక్కడున్నాయి చూడండి. జెడ్ క్యాప్ నేను ఇలా రాస్తున్నాను, జెడ్ క్యాప్ ఇక్కడ మిగిలింది, ఇక్కడ మిగిలి ఉన్నాయి, సో ఇక్కడ మిగిలి ఉన్నాయి. సో ఇవి జెడ్ క్యాప్కు సంబంధించినటువంటి వర్డ్స్. ఎలా మల్టిప్లై చేయాలని చెప్పాను, టాప్ లెఫ్ట్ సైడ్ టాప్ నుంచి రైట్ సైడ్ బాటమ్కి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇలా మల్టిప్లై చేయాలి ఫస్ట్ది అంటే ఏంటిది చెప్పండి. ఏవై ఉంది, డో ఏవై బై డో ఎక్స్, డో ఏవై బై డో ఎక్స్ మైనస్ తర్వాత రెండో మల్టిప్లికేషను రైట్ సైడ్ టాప్ నుంచి
లెఫ్ట్ సైడ్ బాటంకి మల్టిప్లై చేయాలి. సో డో ఏఎక్స్ డివైడెడ్ బై డో వై, డో వై అనేటువంటిది రావడం. ఈ కాంపోనెంట్లన్నీ సేమ్. ఈ మైనస్ను ఒకసారి లోపలికి పంపించేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. సో మైనస్ను లోపలికి పంపించేసి నేను ఇక్కడ రాస్తున్నాను ఒకసారి ఈక్వేషన్, చిన్న అక్షరాల్లో రాస్తాను. డో ఏ జెడ్ డివైడెడ్ బై డో వై మైనస్ డో ఏ వై డివైడెడ్ బై డో జెడ్ ఇంటూ ఎక్స్ క్యాప్. మైనస్ లోపలికి వెళ్ళిపోయింది, ఈ మైనస్ ఇక్కడికి రావడం వల్ల ఇది ప్లస్ అయిపోయింది, ఇది మైనస్ అయిపోయింది, ఈ మైనస్ లోపలికి పంపిస్తున్నాను అందువల్ల. సో ఏమొస్తుందయ్యా అంటే డో ఏ ఎక్స్ డివైడెడ్ బై డో జెడ్ మైనస్ డో ఏ జెడ్ డివైడెడ్ బై డో ఎక్స్ ఇంటూ వై క్యాప్. వై క్యాప్ రావడం జరిగింది, ప్లస్ ఇది ఏమైపోయింది డో ఏ వై డివైడెడ్ బై డో ఎక్స్ మైనస్ డో ఏ ఎక్స్ డివైడెడ్ బై డో వై ఇంటూ జెడ్ క్యాప్. ఒకసారి ఈ ఈక్వేషన్ ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి, సేమ్. ఈ ప్రీవియస్ ఈక్వేషన్ సేమ్. ఇది లాంగ్ ప్రొసీజరు, డిటర్మినేషన్ మెథడు ఈజీ ప్రొసీజరు. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కేవలం డిటర్మినేషన్ మెథడ్ను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఈ లాంగ్ ప్రొసీజర్ను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాడద్దు. కానీ లాంగ్ ప్రొసీజర్ కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా దీన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి, ఎలా వచ్చింది అనేటువంటిది మనం తెలియాలి ఖచ్చితంగా. తెలియకపోతే మనం ఏం చేయలేం కదా. ఎలా వచ్చింది అనేటువంటి దాని అప్రోచ్ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ కర్ల్ అంటే ఏంటి, కర్లుని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటిది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కర్లుని మ్యాథమెటిక్స్ ప్రకారం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేటువంటిది తర్వాత, కర్ల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే జామెట్రికల్ ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జామెట్రికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి లేదా జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని. డెల్ బార్, సారీ, కర్ల్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ హౌ మచ్ ద వెక్టార్ ఏ బార్ కర్ల్ అరౌండ్ ఏ గివెన్ పాయింట్. అంటే ఏం చెప్తుంది మనకు, ఇచ్చినటువంటి పాయింట్ దగ్గర ఒక వెక్టార్ ఫంక్షన్ అనేటువంటిది ఎంత రొటేషన్ అవుతుంది అనేటువంటిది మనకు చెప్తుంది. ఏది, కర్లు కనుక్కుంటే. అంటే మనము ఒక పాయింట్ దగ్గర మనం కర్లు కనుక్కున్నాం అనుకోండి, మనం త్రీ డైమెన్షన్ వ్యూలో మనం డ్రా చేసామనుకోండి, ఇది ఒక త్రీ డైమెన్షనల్ డైరెక్షన్లో గీసినటువంటి విధానం. ఈ వెక్టార్ అనేటువంటిది ఈ త్రీ డైమెన్షన్ వ్యూలో ఎలా రొటేట్ అవుతుంది, ఎంత రొటేట్ అవుతుంది అనేటువంటిది మనకు తెలియజేస్తుంది అనమాట. అంటే ఇచ్చినటువంటి పాయింట్ దగ్గర మన వెక్టార్ అనేటువంటిది ఎంత రొటేట్ అవుతుంది, ఎంత రొటేట్ అవుతుంది అనేటువంటిది జామెట్రికల్ వ్యూను మాకు అందిస్తుంది. ఏంటి, కర్ల్ అనేటువంటిది, కర్ల్ అనేటువంటి జామెట్రికల్ వ్యూను మనకు అందిస్తుంది. ఇది జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. సరే, ఇప్పుడు ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్కి వెళ్దాం. ఫిజికల్గా మనకి ఏం తెలియజేస్తుంది కర్ల్ అనేటువంటిది. చూడండి, ఒక డెఫినేషన్ ఉంది ఇక్కడ. కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్ ఏ బార్ ఈజ్ డిఫైన్ యాజ్ ఎ వెక్టార్. ఇది ఒక వెక్టార్ను ఇస్తుంది అని చెప్తుంది మనకు. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హూస్ కాంపోనెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ ఎన్ క్యాప్, ఎన్ క్యాప్ డైరెక్షన్లో ఉంటుందంట, ఆర్ నార్మల్ టు ది సర్ఫేస్, సర్ఫేస్కు నార్మల్గా ఉంటుంది అంటుంది, ఈజ్ గివెన్ బై ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ది వెక్టార్ ఏ బార్ ఫర్ ఏ క్లోజ్డ్ పాత్ ఫర్ యూనిట్ ఏరియా. చూడండి, దీన్ని మొత్తం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ క్లోజ్డ్ పాత్ అనేది ఉందనుకోండి, దీని యొక్క క్లోజ్డ్ పాత్ యొక్క వాల్యూ ఎంత ఉందయ్యా అంటే మనకు ఈ యొక్క లైన్ అనేటువంటిది మనము డిఎల్ అనేటువంటి లైన్ కలిగి ఉందనుకోండి, దీని యొక్క ఏరియా వచ్చేసి డెల్టా ఎస్ అనేటువంటి ఏరియా కలిగి ఉందనుకోండి. కర్ల్ యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందని అంటే, కర్ల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందయ్యా అంటే, కర్ల్ ఏ బార్ అనేటువంటి వెక్టార్ ఫీల్డ్ ఉంది ఇందులో. సో దీని యొక్క పొజిషన్, దీని యొక్క సర్ఫేస్ వెక్టార్ ఎలా ఉందంటే ఎన్ క్యాప్, ఫీల్డ్ వెక్టార్ డైరెక్షన్ ఏదో డైరెక్షన్లో ఉంది, ఇది ఫీల్డ్ వెక్టార్ డైరెక్షన్ ఏ బార్ యొక్క వెక్టార్ డైరెక్షన్ అనుకోండి. కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ ఏ బార్ డిఫైన్ యాజ్ ఎ వెక్టార్, వెక్టార్గా ఉంటుంది, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈ హూస్ కాంపోనెంట్ ఈస్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ ఎన్ క్యాప్ ఈజ్ గివెన్ బై ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ది వెక్టార్ ఏ బార్, వెక్టార్ ఏ బార్ యొక్క లైన్ ఇంటిగ్రల్కి ఉంటుందంట. ఇప్పుడు మనము ఈ యొక్క వెక్టార్ ఎంత ఉంది ఇక్కడ, వెక్టార్ ఏ బార్ ఫర్ ద క్లోజ్డ్ పాత్ ఫర్ యూనిట్ ఏరియా, దీని టోటల్ ఏరియా ఎంత అంటున్నాను, డెల్టా ఎస్.
దీని లైన్ ఇంటిగ్రల్ ఏం చేయాలంటున్నాను? క్లోజ్డ్ పాత్ లైన్ ఇంటిగ్రల్ ఏంటి? ఇలా రాస్తాం, క్లోజ్డ్ పాత్ లైన్ ఇంటిగ్రల్ ఇలా రాయాల్సి ఉంటుంది. క్లోజ్డ్ పాత్ లైన్ ఇంటిగ్రల్ ఏ ఫీల్డ్ ఉంది ఇందులో? ఏ బార్. లైన్ ఇంటిగ్రల్ నోటేషన్ ఏంటి? ఏ బార్ డాట్ డిఎల్. దీనికి ఏం చేయమంటున్నాడు? పర్ యూనిట్ ఏరియా, యూనిట్ ఏరియా తీసుకురమ్మంటున్నాడు. టోటల్ ఏరియా ఎంత? డెల్టా ఎస్, డెల్టా ఎస్ తీసుకురమ్మంటున్నాడు. చూడండి, వన్ మోర్ కండిషన్ చూడండి. ద ఏరియా మస్ట్ బి వెరీ స్మాల్, దట్ ఏరియా మస్ట్ బి వెరీ స్మాల్. ఇక్కడ కంటిన్యూషన్ చూస్తుండీ, ద ఏరియా ఇంకొక కంటిన్యూషన్ మస్ట్ బి వెరీ స్మాల్. వెరీ స్మాల్ అంటే ఎంత? ఎంతకంటే చిన్నగా ఏది ఉండదు, జీరో కదా. సో లిమిట్ కండిషన్ అప్లై చేస్తున్నాను. లిమిట్ డెల్టా ఎస్ టెన్స్ టు జీరో, డెల్టా ఎస్ టెన్స్ టు జీరో అనేటువంటి తీసుకోవడం. కానీ ఇక్కడ నేనేం చెప్పాను, కర్ల్ ఆఫ్ ఎ వెక్టార్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ ఎన్ క్యాప్ డైరెక్షన్ అంటున్నాను. అంటే ఇది ఒక వెక్టార్, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెబుతుంది అంటున్నాను. అంటే ఇక్కడ ఒక ఎన్ క్యాప్ రాస్తే కేవలం మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. చూడండి, చాలా ఇంపార్టెంట్ యొక్క ఫార్ములా ఇది. నువ్వు ఈ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్కు సంబంధించినటువంటిది రాయకపోతే ఎగ్జామ్లో మార్కులు తగ్గిపోయేదానికి ఛాన్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. లేదు, నువ్వు దీన్ని ఈ ఎన్ క్యాప్ను ఇక్కడికి తీసుకెళ్ళి దీన్ని డిఎస్ బార్ అని రాసినా తప్పులేదు. ఈ ఎన్ క్యాప్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, దీన్ని ఇక్కడికైనా తీసుకురావచ్చు, లేదా దీన్ని ఇక్కడికైనా తీసుకురావచ్చు. చాయిస్ ఇప్పుడు నేను మాడిఫై చేస్తాను, చూడండి మీకే అర్థమైపోతుంది. సింపుల్గా ఒకసారి ఇచ్చినటువంటి ఫార్ములాను చెప్పండి, నాకేముంది? వెరీ గుడ్, చెప్పండి. కర్ల్ ఏ బార్ డాట్ ఎన్ క్యాప్ ఇస్ ఈక్వల్ టు లిమిట్, ఏం చేశాను, డెల్టా ఎస్ టెన్స్ టు జీరో, వన్ బై డెల్టా ఎస్ ఇంటూ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బార్ డాట్ డిఎల్ బార్. ఏ బార్ డాట్ డిఎల్ బార్ అయింది. ఇక్కడ ఏ అంటే ఏరియా అనుకుంటారు, కాదు వెక్టార్ ఫంక్షన్, మన వెక్టార్ ఫీల్డ్ అది. చూడండి, ఈ యొక్క డిఎస్ బార్ను నేను ఇవతలకి తరిమేస్తున్నాను, ఇక్కడికి తరిమేస్తే ఏమైపోతుంది? కర్ల్ ఆఫ్ ఏ బార్ డాట్ ఎన్ క్యాప్ ఇంటూ డిఎస్, సారీ డెల్టా కదా, ఓకే డెల్టా ఎస్, డెల్టా ఎస్ రావడం జరిగింది. డెల్టా ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ లిమిట్ ఆఫ్ డెల్టా ఎస్ టెన్స్ టు జీరో క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బార్ డాట్ డిఎల్. మళ్ళీ ఇంకోసారి మీకు గుర్తుందనుకుంటున్నాను, డెల్టా ఎస్ టెన్స్ టు జీరో అయితే ఏం రాయొచ్చు? డెల్టా ఎస్ కెన్ బి రిటర్న్ యాజ్ డిఎస్, డిఎస్గా రాయొచ్చు. అప్పుడు ఏమిటవుతుంది? ఈ వాల్యూ డిఎస్ అయిపోయింది. కర్ల్ ఆఫ్ ఏ బార్ డాట్ ఎన్ క్యాప్ ఇంటూ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ తీసేశాను ఇంకా, ఎందుకు లిమిట్ కండిషన్ అప్లై చేశాను కదా. సో క్లోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బార్ డాట్ డిఎల్. చాలా చూడండి, ఎన్ క్యాప్ డాట్ డిఎస్ వచ్చేసి ఏమవుతుంది? డిఎస్ బార్ అవుతుంది. కర్ల్ ఆఫ్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ ఇజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బార్ డాట్ డిఎల్. ఏ బార్ డాట్ డిఎల్ రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఎస్ బార్ ఉన్నటువంటి వాల్యూని మళ్ళీ నేను రివర్స్ తీసుకెళ్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది కూడా. కర్ల్ ఆఫ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై డిఎస్ బార్ ఇంటూ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బార్ డాట్ డిఎల్ బార్. ఏ బార్ డాట్ డిఎల్ బార్ ఏంది, డిఎల్ బార్కు రాశానా రాశాను? లేదు, ఓకే డిఎల్ బార్ అనేటువంటి, సారీ డిఎల్ బార్కు ప్రతిసారి రాయండి. ఇదో ఇక్కడి నుంచి వదిలేసాను, చూడండి రాయండి, పై నుంచి వదిలేసాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఈక్వేషన్ ఏందయ్య అంటే, నేను ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెప్పాను చూసారా, ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎ కర్ల్. చాలా ఇంపార్టెంట్ ఈ ఫంక్షన్, మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మనం వాడాల్సి ఉంటుంది, మనం ఒకటి వాడాల్సి ఉంటుంది. సరే నాకు ఒక విషయం చెప్పండి, కర్ల్ ఆఫ్ ఎ వెక్టార్ ఈజ్ ఎ వెక్టార్ ఆర్ స్కేలార్? కర్ల్ ఆఫ్ ఎ వెక్టార్ ఈజ్ ఎ వెక్టార్ ఆర్ స్కేలార్? ఎస్, ఈజ్ ఎ అబ్సల్యూట్లీ వెక్టార్. ఇది ఒక వెక్టార్నే ఇస్తుంది మనకు, వెక్టార్ యొక్క కర్ల్ ఆఫ్ ఎ వెక్టార్ ఫంక్షన్ వాల్యూ వెక్టార్నే మనకి ఇస్తుంది. సరే ఇప్పుడు మనకు ఫిజికల్ సిగ్నిఫికెన్స్ తెలిసింది, జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ తెలిసింది, కర్ల్ యొక్క మ్యాథమెటికల్ ఫార్ములా మనం కనుక్కునే విధానం తెలిసింది. ఒక ఇంపార్టెంట్ వ్యూ, ఇంపార్టెంట్ నోటును మనం తీసుకోండి, కాస్త ఇంపార్టెంట్ నోట్ అనేటువంటిది. ఏంటా ఇంపార్టెంట్ నోటు అనేటువంటిది ఒకసారి ఇక్కడ చూడండి, మీకే తెలుస్తుంది. కర్ల్ ఇన్ కార్టీజియన్ కోఆర్డినేట్, కార్టీజియన్ కోఆర్డినేట్స్లో కర్ల్ యొక్క వాల్యూ ఎలా కనుక్కుంటావు? వెరీ గుడ్, చెప్పండి. ఐ క్యాప్, సారీ ఐ క్యాప్ వద్దులేండి, ఎక్స్ క్యాప్, వై క్యాప్, జెడ్ క్యాప్, ప్లస్ మైనస్ ప్లస్. సో ఏం తీసుకోవాల్సి ఉంటుంది?
డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఇక్కడ ఏం రాయాల్సి ఉంటుంది? ఏఎక్స్, ఏవై, ఏజెడ్. మనం ఇప్పుడు దాకా మొత్తుకునేది ఇదే. ఇప్పుడు వరకు దీని గురించే మాట్లాడుకున్నాం. ఇది కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో కర్ల్ యొక్క వాల్యూ. కర్ల్ ఇన్ స్పెరికల్ కోఆర్డినేట్స్, జనరల్గా వీటిని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నారు, రాసుకోండి మీరు జాగ్రత్తగా. డెల్ బార్ క్రాస్ ఏ బార్ ఇన్ స్పెరికల్ కోఆర్డినేట్ 1/r² sin θ. చాలా ఇంపార్టెంట్ అమ్మా, చూడండి. ఆర్ క్యాప్, ఆర్ తీటా క్యాప్, ఆర్ సైన్ తీటా పై క్యాప్, ఇది సేమ్ ప్లస్ మైనస్ ప్లస్ వాడాల్సి ఉంటుంది. పైన మనం వాడాల్సినటువంటి ప్లస్ మైనస్ ప్లస్. సో డో బై డో ఆర్, డో బై డో తీటా, డో బై డో పై. సో ఈ యొక్క వాల్యూ వచ్చేసి ఏఆర్, ఆర్ ఏ తీటా, ఆర్ సైన్ తీటా ఏ పై. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవి, గుర్తుపెట్టుకోండి. సరే వేరే కలర్ తీసుకొని రాసింటే బాగుండేది మీకు చూడ్డానికి. సరే ఇప్పుడు కర్ల్ ఇన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో కర్ల్ ఏంటి అనేటువంటి చూద్దాం. డెల్ బార్ క్రాస్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు 1/r ఇంటూ, మనకు సిలిండర్ కోఆర్డినేట్ సిస్టంలో ఆర్ క్యాప్ ఉంటుంది, పై క్యాప్ ఉంటుంది, జెడ్ క్యాప్ ఉంటుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు డో బై డో ఆర్, డో బై డో పై, డో బై డో జెడ్. ఏఆర్, ఆర్ ఏ పై, ఏ జెడ్. ఇది మనకున్నటువంటి కర్ల్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్ అమ్మా. వీటిని బేస్ చేసుకొని గేటు లాంటి ఎగ్జామ్లలో మనకు ప్రాబ్లం ఫ్రేమ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టాలనుకుంటే కర్ల్ ఇన్ స్పెరికల్ కోఆర్డినేట్స్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఈ టేబుల్ లేకుండా నువ్వు ఖచ్చితంగా కర్ల్ని స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టంలో కనుక్కోలేవు. కాబట్టి కాస్త జాగ్రత్తగా వీటిని బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సేమ్ అమ్మా, డౌటే లేదు. ఇది ప్లస్ మైనస్ ప్లస్. డిటర్మినేషన్ మెథడ్ వాడుతున్నావంటే ప్లస్ మైనస్ ప్లస్ను వాడాల్సి ఉంటుంది. సరే ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ నోట్ను చూద్దాము. ఒక ఇచ్చినటువంటి ఫంక్షన్కి కర్ల్ యొక్క వాల్యూ 0 అయిపోయింది అనుకో, అప్పుడు ఆ ఫంక్షన్ మనం ఏమనాల్సి ఉంటుందయ్యా అంటే ఇర్రొటేషనల్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు మనం మొత్తం వెక్టార్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇచ్చినటువంటి ఫంక్షను మనకు వాల్యూ అనేటువంటిది మనకు 0 వచ్చింది అనుకుంటే అటువంటి దానికి మనం ఏమంటామయ్యా అంటే ఇర్రొటేషనల్ ఫీల్డ్ అవుతుంది అన్నమాట. ఫీల్డ్ అనేటువంటిది ఇర్రొటేషనల్ ఫీల్డ్ అవుతుంది అంటాం. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏ డెల్ బార్ ఏ సారీ డెల్ బార్ సారీ డెల్ క్రాస్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడు ఆ ఫీల్డ్ అనేటువంటిది ఇర్రొటేషనల్ ఫీల్డ్. అంటే అది రొటేట్ కావడం లేదు. ఇచ్చినటువంటి పాయింట్ దగ్గర ఆ వెక్టార్ ఫంక్షన్ అనేది రొటేట్ కావడం లేదు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం మనము, మీకు ఈజీగా వస్తుంది. ఒక ప్రాబ్లం మనకి ఇలా ఇచ్చాడు. ఏం ప్రాబ్లం ఇచ్చాడయ్య అంటే ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు x² i క్యాప్, y² j క్యాప్, z² k క్యాప్ అనేటువంటిది ఒక వెక్టార్ మనకి ఇచ్చాడు. ఏమంటున్నాడంటే ప్రూవ్ దట్ ఏ బార్ ఇస్ ఇర్రొటేషనల్ ఫీల్డ్, ఇర్రొటేషనల్ ఫీల్డ్లో ఉంది అనేటువంటి. అంటే ఏమని అర్థము? వెరీ గుడ్, డెల్ బార్ క్రాస్ ఏ బార్ మస్ట్ బి 0 అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయండి మళ్ళా. ఇదిగో నేను చేస్తున్నాను చూడండి. సో డెల్ బార్ క్రాస్ ఏ బార్ ఫస్ట్ ఏం చేస్తున్నాం, డెల్ బార్ క్రాస్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ క్యాపా, ఇక్కడ ఐ క్యాప్లే తీసుకున్నారులేండి, జే క్యాప్, కే క్యాప్. సో ఇక్కడ ఏముంది, x² ఎట్ రాస్తాం ఫస్ట్ ఇది. దిస్ ఈస్ ద ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెల్ ఫస్ట్ వెక్టార్ ఏంటి? డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. వెక్టార్ యొక్క కాంపోనెంట్ యొక్క వాల్యూ ఎంత? ఏఎక్స్. ఈ యొక్క కాంపోనెంట్ ఎంత? దీన్ని ఏమంటాం? ఏవై. దీన్ని ఏమంటాము? ఏజెడ్. అంతేనా కదా? వెరీ గుడ్, చెప్పండి. x² y² z² డిటర్మినేషన్ మెథడ్లో ఏమని చెప్పాను? ప్లస్ మైనస్ ప్లస్. చెప్పండి ఈ వాల్యూ ఎంత? ఫస్ట్ ఐ క్యాప్కు చెప్పండి, ఐ క్యాప్ చెప్పండి. డో డో వై, డో బై డో వై ఆఫ్ జెడ్ స్క్వైర్, డో బై డో వై ఆఫ్ జెడ్ స్క్వైర్ అంతే కదా. మైనస్ చూడండి,
డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. మైనస్ జే క్యాప్ చెప్పండి ఏమవుతుంది, జే క్యాప్ అంటే ఈ బ్లాక్ అయింది, డో బై డో డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్, చూడండి మళ్ళీ ఇదేమైంది, సో ఇది డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే క్యాప్ ఇంటూ చెప్పండి, కే క్యాప్ అంటే ఈ లైన్లు బ్లాక్ అయ్యాయి మిగిలింది ఇది, సో డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియేషను ఒక పారామీటర్తో చేస్తే ఆ వేరియబుల్ మాత్రమే మనకు డిఫరెన్షియేషన్ చేయగలదు, రిమైనింగ్ వేరియబుల్స్ అన్నీ మనం కాన్స్టెంట్గా ఊహించాలి. ఇక్కడ జెడ్ స్క్వేర్ అనేది ఉంది, కింద మనం చేసేటువంటి డిఫరెన్షియేషన్ వై, అంటే జెడ్ స్క్వేర్ ఒక కాన్స్టెంట్. ఇంకా మనము ఒక కాన్స్టెంట్ను డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైపోతుంది, ఇది ఇది జీరో. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, జెడ్తో చేస్తున్నాము ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది కూడా జీరో. సో ఇక్కడ ఈ టోటల్ టర్మ్ జీరో అయిపోయింది. ఇక్కడికి వచ్చాము మళ్ళీ, ఇది ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను జెడ్ స్క్వేర్ ఉంది, సో మనకి ఇక్కడ వేరియబుల్ ఎక్సే ఉంటే దాన్ని మనం డిఫరెన్షియేషన్ చేయగలము, ఇక్కడ ఎక్సే లేదు అసలు కాబట్టి ఒక కాన్స్టెంట్గా మనం దీన్ని బిహేవ్ చేయాలి, సో ఈ వాల్యూ మొత్తం జీరో. సో ఇక్కడ జెడ్తో చేస్తున్నాను, ఇక్కడ చూస్తే ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ ఈ వేరియబుల్ జీరో, ఇది మొత్తం జీరో. ఇంకా మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను వై అనే ఫంక్షన్ ఉంది, సో ఇది జీరో, సో ఇది కూడా జీరో, అలాగే ఇది కూడా జీరో, టోటల్గా ఈ వాల్యూ జీరో. ఫంక్షన్ ఏమైపోయింది, వెరీ గుడ్, ఇర్రొటేషనల్ ఫంక్షన్ అనేటువంటిది రావడం జరిగింది. ఏమ్మా అర్థమవుతుందా లేదా నేను చెప్పేది, ఫంక్షన్ అనేటువంటిది ఇర్రొటేషనల్ ఫంక్షను అయిపోయింది అని అనుకోండి. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్ మీరు చేయండి, ఆన్సర్ రాబట్టండి, ఏమవుతుంది ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఏమవుతుంది అనేటువంటిది మీరు క్వశ్చన్ రాబట్టండి నాకు. లేదా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, కామెంట్లో మనం డిస్కస్ చేద్దాము. మీకు ఏదన్నా ఆన్సర్ రాలేదనుకోండి దానికి సంబంధించినటువంటిది, ఆన్సర్ మీకు రాకపోతే ఇదో క్వశ్చన్ ఇలా ఇస్తున్నాను. ప్రాబ్లం, మీకు హోంవర్క్ ప్రాబ్లం అమ్మ. ప్రాబ్లం ఏంటా, ప్రాబ్లం అంటే ఏ బార్ అనే ఫంక్షన్ ఇలా ఉంది, టూ ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఐ క్యాప్ మైనస్ టూ ఎక్స్ వై స్క్వేర్ జే క్యాప్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కే క్యాప్, ఏం కనుక్కోమంటున్నానయ్యా అంటే డెల్ బార్ క్రాస్ ఏ బార్ కనుక్కోమంటున్నాను. అది కూడా ఎక్కడ కనుక్కోమంటున్నానయ్యా అంటే అట్ వన్ కామా వన్ కామా వన్, అంటే ఏంటిది ఎక్స్ వాల్యూ వన్ గాను వై వాల్యూ వన్ గాను జెడ్ వాల్యూ వన్ గాను ఉన్నటువంటి ఫస్ట్ వన్లు పెట్టి ఆన్సర్ రాబట్టారు, ఫస్ట్ వన్లు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుంది మొత్తం, ఐ క్యాప్ జే క్యాప్ ఐ క్యాప్ టూ ఐ క్యాప్ టూ జే క్యాప్ టూ జెడ్ కే క్యాప్ అవుతుంది. ఎప్పుడైనా ఒక పాయింట్ దగ్గర మనల్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ప్రొసీజర్ అంతా చేసి పాయింట్ యొక్క వాల్యూను మనం సబ్స్టిట్యూట్ చేయాలి, అంతేగాని ముందు పాయింట్ను సబ్స్టిట్యూట్ చేసి ప్రొసీజర్ ఫాలో అయితే మొత్తం ఆన్సర్ అంతా కొలాప్స్ అవుతుంది. సరే మీకు చేసిన తర్వాత ఆన్సర్ మ్యాచ్ అవుతుందో లేదో అనేటువంటి మీకు డౌట్ రాకుండా ఆన్సర్ ఇక్కడ ఇస్తాను. ఏంటయ్యా ఆన్సర్ అంటే ఫోర్ ఐ క్యాప్ మైనస్ టూ కే క్యాప్, ఈ ఆన్సర్ అయితే మీకు రావాలి. ఒకవేళ మీకు ఈ ఆన్సర్ రాలేదంటే జస్ట్ ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం సేమ్ ప్రాబ్లం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఏమ్మా అర్థమైంది అనుకుంటున్నాను, కర్ల్ అంటే ఏంటి, జామెట్రికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, అలాగే కార్టీజియన్లో ఎలా ఉంది, స్పెరికల్లో ఎలా ఉంది, సిలిండ్రికల్లో ఎలా ఉంది, దాని ప్రాబ్లం ఏం చేశాము అనేటువంటిది మనం చేసుకోవడం జరిగింది. ఇది మనకు కర్ల్ మీద ఉన్నటువంటి కంప్లీట్ లెక్చర్ అన్నమాట. నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువగా మనకు ఎగ్జామ్లో రాదేమో అని నేను అనుకుంటున్నాను, వస్తే మనం ఏం చేయలేము. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్, థ్యాంక్ యూ.